ఇచ్చారా పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరికి లేదు గవర్నమెంట్ అనేది అందరికి అందరికి ఉండాలి కార్యకర్తలు కూడా బయట కూడా ఉండకూడదు అండి చెప్పండి యువగళం పాదయాత్ర బాగా భారీగా విపరీతంగా జనసందోహంతో చాలా అద్భుతంగా జరిగింది వేలల్లో ప్రజలు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు ఈ రోజు అంటే వాళ్ళు అంటారు కదా ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి 170 సీట్లకు 175 మాయని అంటారుగా ఇంటింటికి పథకాలు ఇచ్చిన జనం అభివృద్ధి కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర సంక్షేమం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చదువుకున్న విద్యార్థులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు ఇండస్ట్రియల్స్ కావాలనుకుంటున్నారు ఐటీ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వాలనుకుంటున్నారు ఫార్మా సెక్టర్ డెవలప్ అవ్వాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి రాజధాని కావాలనుకుంటున్నారు ఈ రాజధాని రాష్ట్రాన్ని చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ పారదోలడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జగన్ ప్రభుత్వానికి చర్మాంకం దగ్గరలోనే ఉంది ఎవరైతే అంబట్రాంబాబు అంటుంటే ఏదైతే ఓన్లీ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు కదా కూడు గుడ్డ నీరు అన్ని ఇస్తున్నాము విద్య అన్ని ఇస్తున్నాం కాబట్టి ఇంతకంటే ఏమి కావాలి అభివృద్ధి అంటే వాళ్ళు చెప్పే అభివృద్ధి అప్పులతో చేసే అభివృద్ధి అది అభివృద్ధి కాదు అప్పులు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నవి ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారు తప్పితే వాళ్ళు చేసే అభివృద్ధి ఏమి లేదు వాళ్ళు చేసేది అప్పు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు వాళ్ళు చేసేది అదే అంబటరాంబాబు గారికి చెప్పే అభివృద్ధి అనేది అది చాలా దుర్మార్గం అభివృద్ధి అంటే రాజధాని డెవలప్ అవ్వటం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావటం ఇండస్ట్రియల్స్ రావటం ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే విధంగా రాష్ట్రాన్ని ఉడుకులు పెట్టించాలి కానీ ఈ రాష్ట్రాన్ని నీరు గార్చే విధంగా చేసే పథకాలు ప్రభుత్వం అదంతా పనికిరాని విషయాలు ఈ ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా చూస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఏదైతే ఉందో 170 ఏదైతే పథకాల ద్వారా 10 ఇంటికి ఇస్తున్నాం కాబట్టి 175 సీట్లకు 175 మాయేనని 72% పోలవరాన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టిస్తే ఈ రోజుకి 4 సంవత్సరాలు అయింది 2020లో వీళ్ళు డిసెంబర్లో నీళ్ళిస్తున్నారు 2021లో నీళ్ళిస్తున్నారు 2022లో నీళ్ళిస్తున్నారు 2023లో నీళ్ళిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేడు 2 సంవత్సరాల్లో ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని మొత్తానికి నీరు పారిస్తారు అది అదేవిధంగా చూస్తే మొన్న యంగడిగిరి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి జరిగింది ఏదైతే ఉందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కేజ్ అయిపోయింది వీటిలోకి ఎత్తితే ఒక అమ్మాయిలతో పుట్టిన లేడం తప్పితే ఏమి చేయలేని వ్యక్తి అతను కూడా ఈ నా విమర్శలు చేసే వాళ్ళు అయ్యారా అని ఎస్ చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిందని ఎట్లా చెప్పగలం మనం చంద్రబాబు నాయుడు గారు ఇయర్ పరుగులు పెడుతున్నారు ఒంగోని కొబ్బరికాయ కొట్టలోని ఎవడో ఉంటాడు సన్నాసి ఆడిని వయసు అయిపోయింది అని అంటారు ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనివాడు ఉంటారు చూసారా ఒంగోని టెంకాయ కొట్టలేనివాడికి వయసు అయిపోయింది అంటారు స్టాండ్ పెట్టుకొని లేకపోతే 2 రోజులు పీట పెట్టుకొని ఎవడన్నా పూజారి పట్టుకుంటే కొట్టుని వయసు అయిపోయిన ముసలోడు అంటారు చంద్రబాబు నాయుడు అనరు చంద్రబాబు నాయుడు ఇవాళ కూడా స్టిల్ పరుగులు ఎడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నవయువకుడు అంటారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచనలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శక్తి కానీ ఇవాళ ఎవరికి లేదు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సామర్థ్యం ఎవరికి లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా కంటిన్యూగా 2-3 గంటలు స్టేజ్ మీద నిల్చొని మాటల్లో నిల్చొని ఆయన మీటింగ్ని చెప్పగలడు కానీ జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాలు చెప్పలేడు జగన్మోహన్ రెడ్డికి పేపర్ చూస్తేనే ఏదైనా చెప్పగలడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలుసు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలన్నా ఈ రాష్ట్రం మళ్ళీ పరుగులు పెట్టాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా ఈ రాష్ట్రాన్ని రాజధాని రావాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రావాలి వచ్చే గవర్నమెంట్ కూడా 2024 ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది అదేవిధంగా 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తానంటున్నారు 3 రాజధానులు లేదు ఒక బోటకం ఒక మాయ అతని వల్ల ఏమీ కాదు వైజాగ్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఈరోజు ఎలా ఉందో చూడండి వైజాగ్ వైజాగ్లో ఎవరు అక్కడ రాజధాని కావాలని కోరుకోలే కడపలో ఎవరు రాజధాని కావాలని కోరుకోలేదు ఈరోజు రాజధానికి భూసేకరణ చేయడం ఒక చంద్రబాబు నాయుడు వల్ల అయింది కానీ ఎవరి వల్ల కాదు ఇవాళ సెంటుకి గజానికి అర్ధగజానికి గట్లు కాడ కొట్టుకునే రోజులు ఇవి కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి 35,000 ఎకరాల భూమి రైతులు రాజధానికి అప్పగిచ్చారు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కనీసం 100 ఎకరాల భూమి కూడా సేకరణ చేయలేడు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది జగన్మోహన్ రెడ్డి అనేది అప్పులు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అది జన సముద్రంలో ఉందండి జన సముద్రం జన సునామీ
అదే విధంగా చూస్తే మన అమరరామ్ బాబు అంటాడు ఓన్లీ బస్సులు కార్లు తెప్పితే జనాలు లేరు అంటాడు. బ్రో కన్నడ యాక్టర్ గా రామ్ సినిమాలు చేసినాడు అమ్మట రాంబాబు అది వాస్తవం అది అది మీరు కానీ సరిపోతా నువ్వు సరిపోరుగా కన్నడ ర్యాంప్ క్యారెక్టర్ సినిమాలు ఓపెన్ చేసినాడు అంటే ఆవిడ మొన్న కూడా అంటాడుగా మంగళగిరి మందలగిరి తెలుసుకున్నానికి పాదయాత్ర జగన్ తెలుసుకోమని మాట్లాడతాను జగన్ తెలుసుకుని మాట్లాడమనండి మంగళగిరి మందలగిరి అని ఆయనకి లేదు ముఖ్యమంత్రిగా లేదు సబ్జెక్ట్ మా మా లోకేష్ ని విమర్శించే స్థాయి అలాది కాదు అది ఇళ్ళైతే కట్టం.